మెదక్ జిల్లా చిన్నశంకరంపేట రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి భూ సమస్యను పరిష్కరించేందుకు రైతు వద్ద 100,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. సంగాయపల్లికి చెందిన శ్రీనివాస్ అనే రైతుకు చెందిన సర్వే నెంబర్ 1313లోని 22 గుంటల భూమిని పాత పాస్బుక్ల నుండి కొత్త పాస్ పుస్తకంలోకి నమోదు చేయడానికి 200,000 రూపాయలు ఆర్ఐ డిమాండ్ చేశారు. విఆర్ఏ సురేష్ బాబు సహాయంతో ఆ సొమ్మును రైతు నుండి తీసుకుంటూ ఉండగా ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ కు దొరికిపోయాడు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి విఆర్ఏ సురేష్ బాబుపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డిఎస్పీ మీడియాకు తెలిపారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకరంపేట మండలిలో నెల్లి శ్రీహరి గారు వెళ్ళిపోయినప్పుడు ఆయన సరే నేను చేపిస్తాను కానీ దీనికి దాదాపు 200,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. చెప్తే ఆయన 200,000 రూపాయలు అంతా చాలా ఎక్కువైతుంది ఇచ్చుకోలేను అది ఇదని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నాను. రిక్వెస్ట్ చేసుకోవడం కాకుండా దాంట్లో ఆయన ఏమన్నంటే ఆల్రెడీ నేను ఒక ల్యాండ్ కొనుక్కున్నాను, నీ ల్యాండ్ పక్కనే అడ్జసెంట్లో నా ల్యాండ్ ఉన్నది, అది 18 గజాల భూమి ఉంది. దాంట్లో ఆ 18 గజాల భూమి ఎట్లయినా నాకు అవసరము, దాదాపు నాకు అవసరమే ఉన్నట్టు ఉన్నది. అది ఆ 18 గజాల భూమి యొక్క వాల్యూ ఎంత అయితే అన్న కేసులో ఆ వాల్యూ తీసేసి 200,000 కింద మిగతాది నాకు ఇచ్చేసి నేను చేపిస్తాను పని అని చెప్పి, అంటే ఆయన సార్ నా దగ్గర అంత డబ్బులు లేవు ఇప్పుడు నేను చేయలేను అది ఇదేనంటే ఇక రిక్వెస్ట్ చేశాక సరే నేను ఫస్ట్ పని చేపిస్తాను దాని తర్వాత డబ్బులు ఇవ్వమని చెప్పి చెప్పాడు. అట్లాగే కొన్ని రోజులు అయిన తర్వాత పని జరిగింది. 22 గుంటల భూమి ఆయన యొక్క పట్టా పాస్బుక్లో యాడ్ అవ్వడం జరిగింది. అంటే 6 వారంలో రిప్రింట్ అయింది, ఇక పట్టా పాస్బుక్ కూడా ఇష్యూ అయింది అనుకో తెలిసింది మనకి ఇట్లా 22 గుంటలు అలా యాడ్ అవ్వడం జరిగిందని 6 వారం ప్రకారం అని కంప్లైంట్కి తెలిసింది. తర్వాత కంప్లైంట్ సైలెంట్ ఉన్నాడు కానీ మళ్ళీ ఇతను తెలిసిన వాళ్ళ ద్వారా అతను డైరెక్ట్గా ఫోన్ చేయడం ద్వారా అది ఇది మళ్ళీ ఈయనని అరెస్ట్ చేయడం మొదలుపెట్టాడు ఆ డబ్బులు ఇచ్చేసామని చెప్పేసి. అట్లా అరెస్ట్ చేయడం మొదలు పెడితే ఇతను ఇక ఆయన మన దగ్గరికి ఏసీబీ వారి దగ్గరికి అప్రోచ్ చేయడం జరిగింది. ఏసీబీ వాళ్ళు ఆయన రిటర్న్ కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు అతన్ని పంపిస్తే అతను క్లియర్గా ఇంకొకసారి రిక్వెస్ట్ చేయి అసలు ఏంది ఎంత అని చెప్తే అతను రిక్వెస్ట్ చేసినప్పుడు 200,000 నుంచి 1,00,000 రూపాయలకి తగ్గించాడు. అంటే ఆ భూమికి సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి కాకుండా 1,00,000 రూపాయలు ఇస్తే సరిపోతుంది అన్నట్టు చెప్తే ఆ 100,000 రూపాయలని అతను అరేంజ్ చేసుకొని ఈరోజు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఏసీబీ టీం మొత్తం మా ఇన్స్పెక్టర్స్ స్టాఫ్ అందరం కలిసేసి ఇక్కడ ఈరోజు వచ్చినప్పుడు అతను నెల్లి శ్రీహరి ఇక్కడ తలారి అని ఒక బిఆర్ఏ గారు ఉన్నారు సురేష్ అని చెప్పి సురేష్ బాబు అని ఒక బిఆర్ఏ గారు ఉన్నారు ఆయన చెన్నంపేటలో బిఆర్ఏ ఆయన సహాయం తీసుకొని కంప్లైంట్ని నన్ను బయటికి రా అని చెప్పేసి అంటే కంప్లైంట్ బయటికి పోతున్నప్పుడు బయట ఒక రోడ్డు మీద ఆగి సురేష్ అనే బిఆర్ఏ గారిని సురేష్ అనే బిఆర్ఏ గారిని డబ్బులు తీసేసుకున్న ప్రపంచం అని చెప్పేసి అక్కడ పక్కన ఉండి ఆయన తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇమీడియట్గా బండి మీద కూర్చొని వాళ్ళు పడుకోవడానికి ప్రయత్నిస్తుంటే మేము ఏసీబీ వాళ్ళము మా యొక్క స్టాఫ్ సహాయంతో వాళ్ళని అడ్గించి ఆపి ఏదైతే 100,000 రూపాయలు ఉన్నదో అవి రికవరీ చేసుకోవడం జరిగింది.